బ్లీడింగ్ గమ్స్ అంటే చిగురులోంచి రక్తం రావడం, అలాంటి కండిషన్స్ని యూజువల్గా సింపుల్గా తీసుకోకండి. బ్లీడింగ్ గమ్స్ ఆర్ వెరీ డేంజరస్. సో మనం రెగ్యులర్గా బ్రష్ చేస్తున్నప్పుడు లేకపోతే స్పిట్ చేస్తున్నప్పుడు ఏదైనా బ్లీడింగ్ పాయింట్ కనిపించిందంటే దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. అలా బ్లీడింగ్ కనిపించింది అంటే మనకి గమ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. వన్స్ మనకి ఎప్పుడైనా అలాంటి బ్లీడింగ్ గమ్స్ కనిపించినాయి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రండి. అది అసలు ఎందుకు వస్తుంది, దానికి రీజన్ ఏంటి, అండర్లయింగ్ రీజన్ ఏంటి చూసి దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, కొన్ని హెల్త్ కండిషన్స్ అంటే డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల, ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ గమ్స్ అనేవి యూజువల్గా కనిపిస్తాయి. ఇలాంటి బ్లీడింగ్ గమ్స్ ఉన్నప్పుడు మనం అడ్వాన్స్డ్గా లేజర్స్ యూజ్ చేసి దానికి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అలాంగ్ విత్ ద స్కేలింగ్ మనం లేజర్ చేయడం వల్ల బ్లీడింగ్ గమ్స్ అనేది తగ్గిపోతుంది.